డెఫినెట్ గా మా ఎండెవర్ మా విల్ మా విష్ స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చనిపోయిన రోజు వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చరి దగ్గర మీడియాతో మాట్లాడనా మళ్ళా రెండు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడనా ఆ రోజు ఏం మాట్లాడనానో ఈ రోజు అదే మాట్లాడుతున్నా సిబిఐ వాళ్ళతో అదే చెప్పా మళ్ళీ ఎన్నిసార్లు పిలిచి ఎవరు అడిగినా అదే చెప్తా ఎందుకంటే నాకు తెలిసింది అదే అంతకు మించి నాకు తెలియదు మీరు కావాలంటే ఆ రోజు వివేకం సార్ చనిపోయిన రోజు ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద హోల్ స్టేట్ హూ స్పోక్ టు మీడియా ఆ వీడియో చూడండి మీరు నాకు తెలిసింది అదే నేను క్లియర్గా మాట్లాడింది అది నేను ఈ రోజు ఆ రోజైనా అదే చెప్తా ఈ రోజైనా ఏ రోజైనా అదే చెప్తా బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ నోటీస్ ఈస్ 160 సిఆర్పిస్ ఇచ్చిన సెక్షన్ సిఆర్పిస్ నోటీస్ ఇచ్చారు సో దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలని విచారణ డైరెక్షన్ లో పోవాలని చెప్తున్నారు తప్ప ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్ వెరిఫై ఆ లెటర్ ఎందుకు దాచిపెట్టారు ఇప్పుడు సీన్ ఆఫ్ క్రైమ్ లో నేను వెళ్ళే టయానికి అక్కడ ఒక లెటర్ ఉంది అక్కడ ఆ లెటర్ని దాచిపెట్టేసినారు ఆ లెటర్లో క్లియర్గా మర్డర్ అని ఉంది ఆ లెటర్ దాచిపెట్టడము అనేక అంశాలు ఉన్నాయి నేను చెప్పడం కంటే కూడా ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అన్ని బయటకు వస్తాయి కూడా అడిగాము ఇవాళ రెండో అపియరెన్స్ అప్పుడు కూడా స్పష్టంగా ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అడిగాము ఆడియో వీడియో రికార్డింగ్ అడిగాము బట్ దట్ వాజ్ నాట్ అలౌడ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆడియో వీడియో రికార్డింగ్ కూడా జరిగినట్టు కనిపించలేదు అంటే ఈ మాదిరి పెద్ద కెమెరాలు అయితే లేవు కానీ లోపల ఒక ల్యాప్టాప్ అయితే నాకు ఫేస్ చేస్తా ఉండింది ఐ డోంట్ నో వాట్ ఇట్ మెంట్ లాస్ట్ టైం మనం ఐఓన్ అడిగినాం ఫస్ట్ టైం ఈసారి డైరెక్టర్కు లెటర్ పెట్టాం నా ఆడియో వీడియో రికార్డ్ కావాలా ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ కావాలా అని చెప్పి మళ్ళీ ఫర్దర్ నిజంగా ఈరోజు పిలుస్తామని అయితే చెప్పలేదు బట్ ఫర్దర్ పిలిస్తే దెన్ ఐ విల్ డిసైడ్ సార్ మర్డర్ జరిగినప్పుడు దొరికిన లెటర్ గురించి కోర్టును కోరే ఒక క్వశ్చన్ సంప్రదిస్తారు ఫస్ట్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా ఈరోజు లెట్ దెమ్ వెరిఫై వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఏం అంశాలు ఉన్నాయి అంటే ఎవరి మీదైనా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఏం లేవమ్మని నాకు తెలిసిన వాస్తవాలు మాత్రమే చెప్పినది